ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈరోజు ఒక స్పెషల్ రోజు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత హడావిడి ఇంత హైడ్రామా ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు చూసి ఉండము రేణుగుంట విమానాశ్రయంలో టీడీపీ అధినేతని ఏ రేంజ్లో అడ్డుకున్నారో దీని మీద నేషనల్ మీడియాలో సైతం వచ్చినటువంటి అపవాదుల్ని విమర్శల్ని మనం ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాం మొత్తం మీద రేణుగుంట విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ఎట్టకేలకి ఆందోళన విరమింపజేశారు సాయంత్రం ఏడు గంటల పది నిమిషాల టైంలో విమానంలో ఆయన బయలుదేరి హైదరాబాద్ వచ్చారు చంద్రబాబుని విమానాశ్రయంలోనే అడ్డుకోవడంతో ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితి ఎలా అయితే అలుముకుందో మనందరం చూస్తూనే ఉన్నాం పోలీసులు ఎంతగా ఇబ్బంది పెట్టినా ఆయన మాత్రం చిత్తూరుకి వెళ్తానని అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి తన పార్టీ శ్రేణుల్ని కలుసుకుంటానని ఎస్పీకి కలెక్టర్కి కేవలం ఒక వినతి పత్రం ఇచ్చి వెళ్ళిపోతానని చెప్పుకుంటూ వచ్చారు ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు ఆ దెబ్బతో ఏర్పడ్డాయి సుమారు పది గంటల పాటు ఆయన నిరసనని కొనసాగించి ఏమీ తినకుండా ఏమీ తాగకుండా అలాగే ఎయిర్పోర్ట్లోని ఫ్లోర్ మీద ఉండిపోయారు ఆ వీడియోలు ఆ ఫోటోలు అందరినీ కలచివేశాయని చెప్పవచ్చు చిత్తూరు తిరుపతుల్లో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టేటువంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు అయితే కోవిడ్ పరిస్థితులు ఎన్నికల కోడ్ నేపథ్యంలో పర్యటనకి అనుమతి లేదంటూ అక్కడ పోలీసులు ఆయన అడ్డుకున్నారు దీంతో పోలీసుల తీరు మీద చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రభుత్వం పోలీసుల వైఖరికి నిరసనగా విమానాశ్రయంలో నేల మీద బైఠాయించారు ఆందోళనను విరమించాలంటూ పలుమార్లు ఉన్నతాధికారులు ఆయనతో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది జరిగిన ఘటన మీద చిత్తూరు కలెక్టర్కి వినతి పత్రం అందజేసి వెళ్తానని ఎక్కడ ఎలాంటి నిరసన కార్యక్రమాలకి దిగబోనని చెప్పినా పోలీసులు అంగీకరించలేదు మీడియాతో మాట్లాడేందుకు కూడా అనుమతించకపోవడంతో చంద్రబాబు నిరసన కొనసాగించారు మధ్యలో పలుమార్లు తిరుపతి అర్బన్ జేఎస్పి జస్పి ఏఎస్పి అలాగే జేసీ కూడా ఆయనతో చర్చలు జరిపారు చివరికి ఆయన ప్రజల యొక్క కోరిక మేరకు నిరసనని వాయిదా వేసుకుని హైదరాబాదు పయనమయ్యారు అయ్యారు హైదరాబాద్ చేరుకున్న తర్వాత మీడియాతో తనదైన శైలిలో చంద్రబాబు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలనే తనని అడ్డుకుంటుందని ప్రభుత్వం యొక్క అవినీతి కార్యకలాపాలు బయట పెడుతున్నారనేటువంటి ఉద్దేశంతోనే అడ్డుకున్నానని చెప్తున్నారు పైగా అప్పట్లో వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నటువంటి సందర్భం గురించి ప్రస్తావిస్తూ అప్పట్లో పెట్టుబడుల కోసం అనేక మంది విదేశీయులు వచ్చినటువంటి టైంలో జగన్ కావాలని హైడ్రామా చేయడం వల్లే అద్దుకున్నాను తప్ప అప్పుడు జగన్ అడ్డుకునే ఉద్దేశం తమ ఎవరికీ లేదని కానీ ఇప్పుడు మాత్రం కేవలం తన శ్రేణులకు అన్యాయం జరుగుతుందని కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తుంటే జగన్ కావాలని టార్గెటెడ్గా అద్దుకున్నారని చంద్రబాబు నాయుడు మీడియా దగ్గర తీవ్ర ఆరోపణలు చేశారు